జలగం వెంకట్రావు కోర్టు తీర్పు కాపీతో సచివాలయానికి వచ్చారు. కోర్టు తీర్పును బట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇది నైతిక విజయమని, తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశానని జలగం వెంకట్రావు తెలిపారు. ఇక స్పీకర్ పోచారంతో ఫోన్లో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఇక 2018 ఎన్నికల్లో అనేక కుతంత్రాలు అన్నీ చూశానని చివరికి తనదే విజయమన్నారు. ఎమ్మెల్యేగా 3 నెలల్లో కొత్తగూడెంకు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని చెప్పుకొచ్చారు జలగం వెంకట్రావు. తెలంగాణ హైకోర్టులో జనవరి 2018లో ఎలక్షన్ పిటిషన్ నేను దాఖలు చేయడం జరిగింది. ఆ దాఖలు చేసిన పిటిషన్ మీద కోర్టు వాదనలు విన్న తర్వాత ఇరుపక్షాల నుంచి నిన్న తీర్పు వెల్లడించారు. ఆ తీర్పు ప్రకారము నన్ను 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి కోర్టు ఎమ్మెల్యేగా పరిణించింది. దాంతో పాటు మిగతా అంశాలు ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వనమ వెంకటేశ్వరరావు గారిని డిస్క్వాలిఫై ఆ ఎలక్షన్ వాయిడ్ చేస్తూ దాని తర్వాత వారిపైన కోర్టు ఆర్డర్ ప్రకారం వారికి ఫైన్ వేయటం మిగతా నిబంధనలు మిగతా ఇచ్చారు. సో దాన్ని అమలు చేయడానికి ఈరోజు గౌరవ స్పీకర్ గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి అఫీషియల్ కాపీ ఇచ్చి వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి, ఆ ఇంప్లిమెంటేషన్ అంటే ఓత్ ఇవ్వాలి కాబట్టి ఆ ఓత్ చేయమని ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పి అఫీషియల్గా నేను కోరటం జరిగింది. స్పీకర్ గారితో నేను మాట్లాడా, వారు ఆఫీస్లో ఇవ్వమని చెప్పారు. సో వారు ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు డ్యూ ప్రాసెస్లో ప్రొసీజర్ ఏంటి ఏం సంగతి కనుక్కు